నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలి, మంత్రి ముత్తంశెట్టి పిలుపు. అప్రమత్తతతోనే కరోనా కట్టడి, కోవిడ్ పరీక్ష చేయించుకున్న విశాఖ ఎంపీ ఎంవీవీ. నాడు కళకళ, నేడు వెలవెల, కరోనా దెబ్బకు సాగర తీరాన సందడి కరువు. జిల్లాను కుదిపేసిన అకాల వర్షాలు, పంట నష్టం, కుదేలైన అన్నదాత. కరోనా అనుమానిత లక్షణాలున్న ప్రతి ఒక్కరూ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలి, వైద్యాధికారుల సూచన. ఇక వార్తల వివరాలు చూద్దాం. ప్రాణాలకు తెగించి కరోనా నియంత్రణకు తమవంతు కృషి చేస్తున్న 26 వార్డు పారిశుద్ధ్య కార్మికులకు, కరోనా లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న స్థానిక పేదలకు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి పీఆర్టీఓ సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎన్జీఓస్ కాలనీ జీవీఎంసీ స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైసీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ల విజయప్రసాదులు అతిథులుగా హాజరై నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి, వెంకటలక్ష్మి, పీఆర్టీఓ ప్రతినిధి మాట్లాడారు. కరోనా వైరస్ నియంత్రణకు జగన్ సర్కార్ అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇరవై ఆరో వార్డులో నార్త్ నియోజకవర్గం మన వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ నిత్యావసర సరుకులు పారిశుద్ధ్య కార్మికులకి, వైద్య సిబ్బందికి, పేదలకు మరి పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళు మరి మీ సేవకి మా సలాం అనే కాన్సెప్ట్ తోటి ఎవరైతే ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానీ వైద్య సిబ్బంది కానీ 6000 మందికి నిత్యావసర వస్తువులు, బియ్యం పంపిణీ చేయడం చాలా సంతోషం. మరి వారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి టీచర్లు, పీఆర్టీఓ టీచర్స్ యూనియన్ చేయడం చాలా గొప్ప విషయం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నిన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మనం ఎవరో కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది కరోనా కట్టడి విషయంలో. దయచేసి అందరూ లాక్డౌన్ పాటించండి. ఈరోజు కరోనా నేపథ్యంలో కరోనా విస్తృతంగా ప్రాణాంతకమైన వ్యాధితో, కరువుతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సమయంలో నిజంగా ఒక ఉపాధ్యాయులు పిల్లలకి చదువు నేర్పి వాళ్ళని విద్యావంతులుగా, వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు వాళ్ళ శాలరీస్లోంచి వాళ్ళు ఎంతో ఉదారంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మీరు అందరూ సహాయం చేయండి అని చెప్పిన దాన్ని బట్టి వారు యూనియన్ పీఆర్టీయు టీచర్స్ యూనియన్ తరపు నుంచి గోపీనాథ్ గారు వారు బృందం అంతా కలిసి ఈరోజు సపోర్ట్ చేయడం జరిగింది. మా 26 వార్డులో పేద ప్రజలందరికీ, రేషన్ లేని వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు చేయడం జరిగింది. వారికి జగన్మోహన్ రెడ్డి గారి తరపున, మా వార్డు ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు చేసిన సేవలకి మేము ఎంతగానో అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరి కరోనా బాధపడి చాలామంది మరి లాక్డౌన్ వల్ల నిరుపేదలు కానీ, అదేవిధంగా మరి పారిశుద్ధ్య కార్మికులు, అదే వైద్య సిబ్బంది, రక్షణ సిబ్బంది చాలా మరి మన సమాజానికి చాలా సేవ చేస్తున్నారు. దాని మీద మీ సేవలకు మా సలాం అనే కాన్సెప్ట్తో మా ఉపాధ్యాయులు అందరూ కూడా, జిల్లాలో ఉన్న పీఆర్టీ ఉపాధ్యాయులు అందరూ కూడా ఫండ్ రైజింగ్ చేయడం జరిగిందని, సుమారు 6 లక్షల పైగా. మరి ఈ డబ్బుతో మరి నిరుపేదలైన మరి ఎటువంటి ఆశలేని నిరుపేదలకు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకి, ముఖ్యంగా ప్రతి హెడ్ క్వార్టర్ మండల కేంద్రాల్లో పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా సుమారు 1200 పైగా కుటుంబాలకి 500 రూపాయలు వర్తి కలిగిన నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టామండి. మా ఉపాధ్యాయులుగా సమాజ సేవలో ఒక భాగంగా మేము ఉన్నాం కాబట్టి మా ఉపాధ్యాయులందరూ కూడా మరి సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని తలంపుతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది జిల్లా. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. కింగ్ జార్జ్ ఆసుపత్రి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ ఈ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఎంవీవీ మాట్లాడుతూ, కరోనా వ్యాధి పట్ల అప్రమత్తత అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా లాక్డౌన్ నియమ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షణలో కరోనా కట్టడి చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. అందరికి నమస్కారం. ఈరోజు ఉదయం కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఇవాళ నేను కరోనా టెస్ట్ చేయించుకోవడం జరిగింది. నేను ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నా, కరోనా వ్యాధికి భయపడద్దు,
కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడదామని తెలియజేస్తున్నా. మనం వ్యతిరేకంగా పోరాడాలంటే మనం సామాజిక దూరం పాటించాలి, ప్రతి ఒక్కరు జాగర్తగా ఉండాలి, ప్రతి మరియు మనం ఎవరైనా ఎక్కువగా ప్రజల్లో తిరగవలసిన అవసరం ఉన్న వ్యక్తులు ఏమను ఉంటే ప్రతి వారానికి ఒకసారి టెస్ట్ చేయించుకోవడం వల్ల మన ద్వారా 10 మందికి వ్యాప్తి చెందకుండా చేసే అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి వ్యాధికి భయపడి ఇవాళ పరిస్థితి ప్రజల్లో కొంతమంది అవగాహన రహిత్యంతో వాళ్ళకి జలుబు చేసినా తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా కూడా బయటికి చెప్తే మమ్మల్ని ఏదో చేస్తారని భయపడుతున్నారు. అటువంటి భయం పడద్దు. ప్రభుత్వం పూర్తిగా ప్రతి ఒక్కరికి క్వారంటైన్ మంచి ఫెసిలిటీస్తో క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఒకవేళ మనలో ఏదన్నా అటువంటి అనుమానం ఉన్నా సరే వెంటనే మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. 14 రోజుల తర్వాత వ్యాధి బయటపడిన తర్వాత మనం టెస్ట్ చేయించుకున్నా సరే అప్పుడే మన వ్యాధి మన బాడీలో అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ చాలా కష్టం అవుతుంది. బిఫోర్ దట్ అయితే మనం ఈజీగా దాన్ని కంట్రోల్ చేయగలం. కాబట్టి ఆ కార్యక్రమంలో మీరు ముందు ఉండవలసిందిగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సాగర్ తీరంలో సందడి కరువైంది. సండే వస్తే చాలు, సందడిగా ఉండే సాగర్ తీరం కరోనా దెబ్బకు కామైపోయింది. కెరటాల హోరింతలు, పర్యాటకుల కేరింతలు కరువయ్యాయి. కరోనా లాక్డౌన్ కారణంగా విధించిన నిషేధాజ్ఞలతో విశాఖ సాగర్ తీరం కళతప్పింది. సాయంకాలం సాగర తీరం ఇసుక తిన్నెలపై కూర్చుని మొక్కజొన్న కండెలు తింటూ ఎగసిపడే అలల అందాలను తిలకించడం అదో మధురానుభూతి. విశాఖకు వచ్చే పర్యాటకులతో పాటు నగరవాసులు సాయంకాలం సంధ్యా సమయాన సాగర తీరంలో ఈ అనుభూతిని పొందడం ఆనవాయితీ. ఇక వీకెండ్స్ వచ్చాయంటే సాగర తీరం పర్యాటకులు నగరవాసులతో సందడిని సంతరించుకుంటుంది. కేరటాలతో కేనింతలు కూర్తూ సముద్ర స్నానాలు చేసేవారు, ఇసుక తిన్నెలపై కూర్చొని సాగర అందాలు తిలకించేవారు, ఇలా అందరూ సాగర తీరంలో సందడి చేసేవారు. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి వీటన్నిటినీ మార్చేసింది. కరోనా లాక్డౌన్ నిబంధనల కారణంగా నిత్యం సందర్శకులతో సందడిగా కలకల్లాడే సాగర తీరం వెలవెలబోతోంది. సందర్శకులు నగరవాసులు గడపదాటని పరిస్థితులు నెలకొనడంతో విశాఖ సాగర తీరంలో జనసంచారం లేక నిర్మానుష్యం నిశ్శబ్దం అలుముకున్నాయి. సిబి నోవల్ కోస్టల్ బ్యాటరీ దగ్గర పికెట్ ఏర్పాటు చేశామండి. ఈ పికెట్ లో నేను మరియు నా సిబ్బంది మరియు నేవల్ సిబ్బంది 4 మెంబర్స్ అంతా కలిపి ఈ వన్ టౌన్ ఏరియా రెడ్ జోన్ అయినందువల్ల లోపలికి ఏ వెహికల్ కూడా అలౌ చేయకుండా ఉండడానికి ఇక్కడ మేము ఉన్నామండి ప్రజెంట్. అదేవిధంగా ఇక్కడ మనకి బీచ్ రోడ్లో వాకర్స్ చాలా ఎక్కువ సమస్య ఏర్పడింది. దీనిపైన మేము అందరికీ కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం. ఈ మే 3 వరకు నెక్స్ట్ నుంచి డే నుండి రిపీట్ అయితే మాత్రం కేసులు కడతామని చెప్పి చాలామంది తగ్గారు. ఇంకా కొంతమంది వచ్చిన వాళ్ళపైన కూడా కేసులు కట్టాం. నెక్స్ట్ కూడా మే 3 వరకు ఎలాంటిగా ఎవరైనా వస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు ఉంటాయి. అదేవిధంగా మనం టూ వీలర్స్ పైన COVID-19 మూలంగా ఒకరు సింగిల్గా ఉండాలి, డబుల్స్ కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే వైరస్ ప్రబలించే అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఇద్దరేసి వెళ్ళొద్దు, ఒకరికి వెళ్ళండి అని. నెక్స్ట్ వస్తే ఫైన్ కూడా వేస్తామని హెచ్చరిస్తున్నాం. అది ఒకటి. అంతా మే 3 వరకు సహకరించాల్సిందిగా పబ్లిక్ కూడా దానికోసం మేము కోరుతున్నాం. COVID-19 పైన మనం యాక్చువల్లీ మన మీడియా ప్రింట్ మీడియా చాలా దానికోసం అవేర్నెస్ ఆల్రెడీ కలిగించింది. దానిపైన మనం మ్యాక్సిమం మోస్ట్లీ బయటకు వచ్చిన ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలను. ఎందుకంటే మాస్క్ లేకుండా వెళ్ళొచ్చు అంటారు, వెళ్ళొచ్చు పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా అవతల పర్సన్ ఎలాంటి ఏంటనేది తెలియదు. కరోనా కల్లోలంతో విలవిల్లాడుతున్న విశాఖ జిల్లాను అకాల వర్షం అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలులు పిడుగులతో విరుచుకుపడ్డ జడివానకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పిడుగుపాటుకు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఉత్తరాంధ్రలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతను ముంచేశాయి. మిట్ట మధ్యాహ్నం సమయం, అప్పటి వరకు ఎండ, అంతలోనే కారుమబ్బులు కమ్మేశాయి. క్షణాల్లో చీకటి కమ్ముకుంది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు జోరున వాన. ఉరుములు, మెరుపులు, పిడుగులు అరగంట ఆగి చూస్తే రహదారులన్నీ జలమయమైపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాతావరణంలో అనూహ్యంగా ఏర్పడిన మార్పులతో అకాల వర్షం ఉత్తరాంధ్ర జిల్లాలను ముంచెత్తింది. పిడుగులతో ముంచెత్తిన వర్షాలకు విశాఖ నగర శివారు నరవ గ్రామంలో పైలా కోటేశ్వరరావుతో పాటు ఓ ఆవు మృతిచెందగా, విశాఖ జిల్లా అనకాపల్లిలో మండపాక పరమటమ్మ అనే మహిళా రైతు మృతిచెందారు. పొలంలో టమేటా పండ్లు ఏరుతుండగా ఒక్కసారిగా పడిన పిడుగు ఆమెను బలితీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో కురిసిన అకాల వర్షానికి అన్నదాత కుదేలయ్యాడు. ఇటీవల నూర్పిన ధాన్యం నీటిపాలైంది. మామిడి, అరటి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఏది ఏమైనా కరోనా విపత్కర పరిస్థితుల్లో అకాల వర్షాలు పుండు మీద కారం చెల్లినట్టుగా ప్రజలను మరింత కష్టాల్లో నెట్టేశాయి. కరోనా అనుమానిత లక్షణాలతో హోం క్వారంటైన్లో నిర్బంధంలో ఉన్న వారికి జీవీఎంసీ అధికారులు కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శాస్త్రి మాట్లాడుతూ అనుమానిత లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా కరోనా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరారు.
సో వీళ్ళ ద్వారా ఏంటి అంటే వీళ్ళని ఒకసారి ఎట్లా ఉన్నారు అనేది ఫాలోఅప్ చేయటం ఒకటి, వీళ్ళకి ఏమైనా ఫీవర్ కాఫ్ కోల్డ్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వీళ్ళు నెగిటివ్ అని అంటే ఆ కోవిడ్ దీని నుంచి వాళ్ళకి ఫర్దర్ యాక్షన్ ఏం చేయొచ్చు వీళ్ళని అనే పాయింట్ మీద ఈ జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ గారు, సబ్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా డిసైడ్ చేసి ఈ టెస్టింగ్ 104 దండి వారి సహకారంతో వారి మెడికల్ ఆఫీసరు, ల్యాబ్ టెక్నీషియను, దండి బృందాన్ని ప్రతి జోన్కి ఒక 104 వ్యాన్ని టీంని ఏర్పాటు చేశాము. మన జీవీఎంసీ మొత్తం మీద 2700 మంది ఫారెన్ రిటర్నీస్ ఉన్నారు. వీళ్ళు మార్చి నెలలో వచ్చిన వాళ్ళు. వీళ్ళని అప్పటి నుంచి కూడా అందరినీ క్వారంటైన్లో పెట్టడం జరిగింది. జోన్ 2 పరిధిలోకి వచ్చేసరికి 450 మంది ఫారెన్ రిటర్నీస్ మనకు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా క్వారంటైన్ టైం కూడా కంప్లీట్ అయ్యింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకి ఏవైతే ఇప్పుడు ఆర్డీటీ కిట్స్ వచ్చినాయో, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్స్ వచ్చినాయో, వాటి ద్వారా టెస్ట్ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈరోజు ఇక్కడ మనము ఈ 9వ వార్డులో స్టార్ట్ చేయడం జరిగింది. 9వ వార్డు మొత్తం మీద మనకు 43 మంది ఈ ఫారెన్ రిటర్నీస్ ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ టెస్ట్ చేయడం మనకు స్టార్ట్ అయ్యింది. ఈ టెస్ట్ తాలూకా విశేషం ఏంటంటే మనం చేసిన 10 నిమిషాల నుంచి 1/2 గంటలోనే మనకి టెస్ట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిజల్ట్స్ అన్నింటినీ కూడా క్రోడీకరించి మళ్ళీ గవర్నమెంట్కి నివేదించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మనం 9వ వార్డులో స్టార్ట్ చేశాము. రాబోయే 3-4 రోజుల్లో మొత్తం జీవీఎంసీ మొత్తం మీద ఈ ఆర్డీటీ కిట్స్ ద్వారా వీళ్ళందరికీ టెస్టులు చేయడం అన్నది జరుగుతుంది. కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కరోనా కట్టడి చర్యలను ముమ్మరం చేసింది. ప్రజలను చైతన్యపరచడంతో పాటు వైరస్ ప్రబలకుండా హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ, బ్లీచింగ్ చల్లించడం వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతోంది. కరోనా లాక్డౌన్ నిబంధనలను పక్కాగా పాటించి వైరస్ నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్ని వార్డుల్లో ఉదయం సాయంత్రం వేళల్లో విస్తృత ప్రచారం కల్పిస్తోంది. కమిషనర్ మేడం గారు ఆదేశాల ప్రకారంగా ఇది హైడ్రో సోడియం క్లోరింగ్ స్ప్రేయింగ్ చేస్తున్నాము. 80 ఫీట్ రోడ్డు ప్లస్ ముస్లింస్ ఏరియా, చాకలపాట, రెడ్ లైట్ జోన్ ప్రకటించిన కారణంగా ఆ ఏరియా అంతా స్ప్రేయింగ్ చేస్తుంది జరుగుతుంది. వీధి వీధిలో కూడా డోర్ టు డోరు, డోర్స్కి మెయిన్ రోడ్స్ వల్ల వాటిలో కూడా హైప్రో సోడియం క్లోరిన్ అండి, క్లోరైడ్ స్ప్రేయింగ్ చేస్తున్నాను. నేను కరోనా కట్టడి గురించి ఆటో దగ్గర 4 రోజుల నుంచి కంటిన్యూగా తిరుగుతున్నాను. జనాల అవగాహన రావాలని చాలా ప్రయత్నిస్తున్నాం. ఇది జీవీఎంసీ తాలూకా ఆటో. ఇది డైలీ మాకు రోజుకో వార్డు ఇస్తారు. ఒకరోజు 23, ఒకరోజు 24, ఒకరోజు 25. దగ్గర మేము 19 నుంచి 30 వార్డుల దాకా 3 బళ్ళు తిరుగుతున్నాం. జూన్ 3కి మార్నింగ్ 8 నుంచి 12 o'clock, ఈవినింగ్ 2 నుంచి 6. 36వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కేదారి లక్ష్మి వార్డు పరిధి పంజా జంక్షన్ ప్రాంతంలో శానిటరీ, పోలీసు సిబ్బంది, రోడ్డు పక్కనున్న అభాగ్యులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు, అలాగే ప్రజల ఆరోగ్యం, క్షేమం కోసం అంకితభావంతో సేవలందించిన శానిటేషన్, పోలీసు సిబ్బందికి అల్పాహారం పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సత్య, ఆనంద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 36 వార్డు ఇక్కడ మనకు పంజా జంక్షన్ నుంచి మొదలుకొని ఒక సోషల్ భావంతో మా వీధిలో ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక భావనతోని ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలని, పిల్లలందరూ కలిపి మనం ఇది చేయాలి మేడం అని చెప్పేసి నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేసి ఈరోజు అక్కడ పంజా జంక్షన్ నుంచి మొదలుకొని ఆ రోడ్డు సైడ్లో ఎవరైతే ఉంటారో, అంటే ఈ లాక్డౌన్ వల్ల కరోనా అనేది మనకి భయంకరమైన వ్యాధి అనేది మనకు తెలుసు కాబట్టి ఈ లాక్డౌన్ మే 3వ తేదీ వరకు ఉంది కాబట్టి దాన్ని చేసుకొని అక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వెళ్ళి పరామర్శిస్తూ మీరందరూ కూడా మాస్క్ వేసుకోవాలి, అంటే కొంతమంది మతిస్థిమితులు లేని వాళ్ళు కూడా ఉన్నారు,
వాళ్ళకి కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పినా అర్థం కాని పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఒక టిఫిన్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ వాళ్ళకి ఇస్తూ ప్రతి ఒక్కరికి మా రోడ్డు సైడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వివరిస్తూ కరోనా వ్యాధి భయంకరమైన వ్యాధి, మాస్క్ పెట్టుకోండి, లాక్డౌన్లో ఉండండి, మే 3వ తేదీ వరకు కూడా ఎవరు కూడా బయటకు రావద్దని మరి అందరూ పిలుపు మేరకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పాటించండి, సామాజిక దూరాన్ని పాటించండి. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రాణభయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సరుకులు పంపిణీ నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, మల్కాపురం సీఐ ఉదయకుమార్ల చేతుల మీదుగా పాత్రికేయులకు సరుకులు అందజేశారు. కరోనా విపత్కర పరిస్థితిలో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులు స్వీయ రక్షణపై శ్రద్ధ చూపాలని ఈ సందర్భంగా వారు కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కొయిలాడ పరశురాం, పితాని సూర్యప్రసాద్, ముల్లి శ్రీను, కె రాము గుప్తా, కృష్ణశ్రీ తదితరులు పాల్గొన్నారు. దాని మీద కూడా రాస్తే విమర్శలు వచ్చాయి. అందరం కలిసి విధంగా సహకారం అందించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కనుక ప్రతి చిన్న విషయాన్ని ఎక్కడ ఏ సమస్య ఉన్నా గానీ అండ్ ఇంత కరోనాలో కూడా చూసుకుంటే ముంబైలో 51 మందికి వస్తుంది అయినా డేర్ చేస్తూ ప్రతి ఇంటిలోకి వెళ్ళి సమస్యలు అంటుంటే బయట తీయడం జరుగుతుంది. విలేకరులు అంటూ లేకపోతే కనుక ఏ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అనేది మేము కనుక్కోవడం చాలా కష్టం. ఒక విధంగా మీరు రాసిన వార్తలు బట్టే ఆహా ఇక్కడ ఈ విధమైనటువంటి ల్యాప్సెస్ ఉన్నాయి, దాన్ని మేము కవర్ చేయాలంటే విషయం మాకు కూడా తెలుస్తుంది. ఎఫెక్టివ్గా ఉద్యోగం మాకు చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా అంతా కూడా మంచి సపోర్టివ్గా ఉన్నారు, అంతా కూడా జర్నలిస్ట్ అందరూ కూడా మరోవారు ఏంటంటే అందరూ యాక్టివ్గా కూడా ఉన్నారు. అంతా కూడా అర్థమైందండి, చాలా హుషారుగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, మంచి మంచి వార్తలు తీసుకుని రావడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క ఏరియా అంతటి కూడా ఒక మంచి వాతావరణం ఎక్కడికి క్రియేట్ చేయడం జరుగుతుంది. మెరిచిన న్యూస్ బట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా మంచి హ్యాపీగా ఉండాలి. కరోనా కట్టడి చేయడానికి తమ అంటే మీ వంతు సాయం కూడా మాకు 100% ఇవ్వాలి. ప్రజల్లో అవేర్నెస్ కల్పించే విధంగా న్యూస్ అనేటువంటిది రాయడం జరగాలి. అదేవిధంగా మాకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే కనుక త్రూ వార్తలు దారించినా కానీ చాలా సంతోషం, దానిపైన వెంటనే స్పందించడం జరుగుతుంది. సిపిఎం నగరశాఖ ఆధ్వర్యంలో సీఎంఆర్ సంస్థ సౌజన్యంతో ముఠా కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. జగదాంబ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావుల చేతుల మీదుగా ముఠా కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ను ఖచ్చితంగా పాటించి కరోనా మహమ్మారిని కట్టడి చేయాలని పిలుపునిచ్చారు. ఇది ముఠా కూలీలకు ఇబ్బందిగా ఉన్నదని చెప్పారు, దానికి మనం ఏదో సహకరించాలని వాళ్ళందరినీ చూసి చేస్తున్నాం. దీన్ని ఏంటంటే కరోనా అన్నది అందరినీ ఇబ్బంది పెడుతుంది, దానివల్ల ప్రతి మనిషి చాలా ఇబ్బంది పడతాడు. కానీ ఇబ్బందుల్ని మనం తట్టుకుని దీనివల్ల ఎంత ఇబ్బంది ఉంటుంది ప్రపంచమే గరగడలాడిపోతుంది, మన ఇండియాలో కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. అందరం జాగ్రత్తగా ఉండి కరోనా నుండి బయటకు రావాలని, మనస్ఫూర్తిగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అంత చేయడం చాలా గొప్ప. ఏంటంటే ఎవరు ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారన్నది మేము చెప్పలేము. ఏంటంటే మేము పంచాలనేటప్పటికి ఏం చేస్తున్నారంటే గుంపుల కింద వచ్చేస్తున్నారు, దాని ఇబ్బంది అవుతుంది. మన సుబ్బారావు వాళ్ళు అయితే ఎక్కడ నీడ్ ఉన్నదో వాళ్ళు చెప్తున్నారు, ఆ నీడ్ని ప్రకారం వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పే కార్యక్రమం మేము ఎప్పుడు ముందులు ఉంటాం. ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే నేను ఆదుకుంటానని మనస్ఫూర్తిగా అనేక మంది దాతలు ముందుకు రావడం ద్వారా, సిఐటి ద్వారా ఈరోజు సీఎంఆర్ రమణ గారు వచ్చి ఈ కళాశీలకి ఇవ్వడం అనేటం జరిగింది, వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే సమయంలో ఈరోజు కీడులో మేలని, మద్యం తాగే వాళ్ళని మాన్పించాలని, ఇప్పటికి 40 రోజుల నుంచి మద్యం లేనందువల్ల ఇప్పుడు మాన్పించడం అతి తేలిక. ప్రభుత్వం కూడా మేము దశల వారీగా మద్యాన్ని ఆపిస్తామనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మేము కూడా సంపూర్ణంగా సహకరిస్తాం. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగానే ఈరోజు మద్యం వద్దు అనేటువంటి నినాదంతో ప్రజారోగ్య వేదిక, సిఐటియు, ఐద్వా సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మేము మద్యం తాగమని ఇప్పుడే ఇక్కడ ప్రమాణం చేయించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా మద్యం అలవాటు ఉన్నటువంటి వాళ్ళతోటి దీన్ని కంట్రోల్ చేయించేదానికి దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమంలాగా సారా వ్యతిరేక ఉద్యమం అనేటువంటిది ఇప్పుడు మళ్ళా ఒక పెద్ద ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్ళేదానికి అవకాశం అనేది కలిగింది.
కరోనా లాక్డౌన్ కారణంగా పనులు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు ఏఐటియుసి చేయూతనిచ్చింది. భవన నిర్మాణ కార్మికులు అధికంగా ఉండే ఇసుకతోట ప్రాంతాల్లో ఏఐటియుసి నాయకులు పడాల రమణ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పంపిణీ నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా విశాఖ నగరంలో గత 27 రోజులుగా ఏఐటియుసి కార్మిక ఉద్యోగ హక్కుల పరిరక్షణతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా భాగంగా ఉండాలనేటువంటి భావంతో ఉపాధి కోల్పోయి వివిధ ప్రాంతాల నుంచి ఇసుక తోట లేకపోతే ఇటువంటి ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులు కానీ ఇతర వలస కూలీలు కానీ లేదా పేదరికంతో ఉన్నటువంటి నిరాశ్రయులు కానీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి యాచకులు ముఖ్యంగా ఈ సీతమ్మ ధర ఈనాడు హెచ్పి కాలనీ ఇసుకతోట ఎంవిపి రక్తేపాలెం గురుద్వారా జంక్షను బొల్లయ్య కాలేజీ రామటాకిసి ప్రాంతాల్లో యాచకులు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా రోజు క్రమం తప్పకుండా 500 మందికి సంబంధించి రోజు ఇక్కడ భోజన వసతి ఏర్పాటు అనేది ఏఐటీసీగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ లాక్డౌన్ విధించడాన్ని మేమందరం హర్షిస్తున్నాం. అదే సందర్భంలో పేదవాళ్ళందరికీ కడుపు నిండా అన్నం కుదిరికేటువంటి పరిస్థితిని ప్రభుత్వం కల్పించాల్సి ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. లాక్డౌన్ ఎంత ముఖ్యమో పేదలకి అన్నము కూడా అంతే ముఖ్యం, ఆహారం కూడా అంతే ముఖ్యమైన విషయాన్ని పాలకులు గ్రహించాలి. అది గ్రహించకుండా ఇవాళ ప్రకటనలు చేస్తున్నారు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం వస్తున్నాయని. ఈరోజు నిజంగా పాలకులు అనే వాళ్ళు ఇవన్నీ కల్పించినట్టయితే రోడ్ల మీద అన్నం ప్యాకెట్ల కోసం జనం ఎందుకు పరుగులాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు జాతికి తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు గాజువాక 87 వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి మార్పు శేషు కూరగాయలు పంపిణీ చేశారు. వార్డు పరిధి వడ్లపూడి అప్పికొండ కాపు వీధిలో ఇంటింటికి కూరగాయలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకునేందుకు మానవతావాదులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా విపత్తు సందర్భంలో మా ఊరు యాక్చువల్గా ఏంటంటే ప్రతి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలోని కూడా 87 వాటి పరిధిలో ప్రతి ఏరియాలో కూడా నిరుపేదలకి కొంత సాయం చేయాలని ఒక మనస్తత్వంతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఇంట్లోని కూడా ఈ కరోనా విపత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి వారికి కూడా మనకు తెలిసినటువంటి సూచనలని చెప్పి తెలియపరిచి మనం ఈ విపత్తుని జయించాలని చెప్పి ఈ విపత్తుని ముందు నుంచి పోరాటంలో మనం ముందుగా ముందుకు వెళ్ళి మరింత దృఢ సంకల్పంతో మన వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని ఇచ్చి మనకు కొంత సహాయాన్ని చేయాలని నా మనస్ఫూర్తిగా చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్తున్నాను. మా మొత్తమందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మన అందరినీ కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. కరోనా కట్టడి కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు అంబేద్కర్ సేవా సంఘం చేయూతను అందించింది. ఇసుకతోట ప్రాంతంలో సంఘం ప్రతినిధులు కాయగూరల పంపిణీ నిర్వహించారు. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ ఇంటింటికి కాయగూరలు అందజేశారు. ప్రపంచం అంతా కూడా అలజడి చేసిన కరోనా ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకి మరి సంఘం తరపున కూరగాయలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది కూడా ఈ కార్యక్రమం సహకరించి మాతోటి సహకరించి మమ్మల్ని ఆనందిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. మా అంబేద్కర్ కాలనీలో ఇసుక తోట విశాఖపట్నంలో చాలామంది కూలి పని చేసుకుంటూ నివసిస్తున్నారు. వాళ్ళు ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు వచ్చి వాళ్ళకి 500 వచ్చిన దాంతోనే బతుకున్నారు. ఇప్పుడు ఏ పనులు లేక వాళ్ళు ఖాళీగా ఉండి చాలా దీన పరిస్థితులు ఉన్నారు. అందుకనే మా అంబేద్కర్ సేవా సంఘం ఇసుకతోట వారు అందరం కలిపి ప్రతి ఒక్కరికి కాయగూరలు అందించే కార్యక్రమం ఈరోజు మొదలు పెడుతున్నాం. కావున దగ్గర సుమారు 500 దగ్గర నుంచి 1000 మంది వరకు కూడా మేము పంపిణీ చేయడం ఈరోజు చేస్తున్నాం. కాబట్టి దీనికి
మా అంబేద్కర్ సేవా సంఘం వారికి అలాగే మాకు సహకరించిన వారందరికీ కూడా మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాగే करोना लॉकडाउन वल्ल पनुलु लेक आर्थिकंगा इब्बंदि पडुतुन्न 50 वार्ड प्रजलकु टीडीपी कॉर्पोरेटर अभ्यर्थि सनपल वरप्रसाद नित्यावसर सरुकुलु पंपिणी चेस्तुन्नारु अंदुलो भागंगा माधवदार समीपंलोनी रामालयं वीधिलो प्रजलकु ई सरुकुलनु अंदजेसि मात्लाडारु करोना कर्फ्यू वल्ल प्रजलु इब्बंदुलु पडुतुन्न माट वास्तवमेननि अयिना वीटिनि ओपिग्गा एदुर्कोनि इळ्ळलोने उंडि करोना महम्मारिनि तरिमिकोट्टालनि पिलुपुनिच्चारु అభ్యర్థి సనపల వరప్రసాద్ గారు వరప్రసాద్ గారిని బలపరచండి మా చెయ్యి వదినవ్వండి చూసనా చూసనా తమ్ముడు నేను మామగారు కూడా ఇచ్చారు సనపల వరప్రసాద్ గారమ్మ పదండి రవే అయ్యా తీసుకో చేసి కిందకి రండి అమ్మా దయచేసి రావాలి అదే అదే రండి మాధవదార్ గ్రామ ప్రాంతంలో ఈరోజు నిత్యావసర సరుకుల్లో భాగంగా కూరగాయలు ప్రతి ఇంటికి ఒక 500 కుటుంబాలకు ఈరోజు పంపిణీ చేయదలుచుకున్నాం అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది करोना लाकअट डन अच्छी प्रती रोजू कार्यक्रम आ कार्यक्रम में प्रजल चाला इबंध मन चेतन सहाय से ऐक्चुअल मेहनत गार बोले आईना को तपन पैना करोना की चाल मंद इबंध पड़ती नीन इकड़कोची वारी सहकारी माधवदार ग्राम प्रात अम्मगार वीधु ఇక్కడ చాలా మంది కార్యకర్తలు కూడా ఉన్నారు అలాగే ప్రజలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని వారి పిలవడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు చేయదలుచుకున్నామండి మన 50 వార్డులో మన చిరకాల పరిస్థితిడైనటువంటి సనపల వరప్రసాద్ గారు ఇటువంటి సంక్షేమ కార్యక్రమం చేపట్టినని ఈ కరోనా టైం నుంచి కూడా ఈ దినం వరకు అతను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో చేయతనిస్తూ కరోనా సహాయార్థకమై ఈ యొక్క పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు అలాగే అతను మా పార్టీలో నేటికి 30 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అలాగే మా గ్రామములో కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమమే తన జయంగా భావిస్తూ తను ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ 10 మందికి చేయూతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో తనకు తానే సాటిని చెప్పడానికి మరి మాకు సరిగా తెలియలేదు నిజంగా సనపలవర ప్రసాద్ గారు వయసులో చిన్నవాడైనా ఆయన అన్ని విధాల పెద్దవారితో సహకారం చేస్తూ అన్ని సంక్షేమ కార్యక్రమాలు తను చేస్తూ ఉన్నాడు 26 వార్డు తెలుగు యువత అధ్యక్షుడు ముక్కా కిషోర్ కుమార్ వార్డు పరిధి జగ్గారావు బ్రిడ్జ్ సమీపంలోని వార్డు శానిటేషన్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య సిబ్బందికి పౌష్టికాహారం పంపిణీ చేశారు సుమారు 50 మంది శానిటేషన్ వర్కర్లకు గుడ్లు పాల ప్యాకెట్లు పంపిణీ చేసి మాట్లాడారు లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకు పరిమితమైన వేళ వారి ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రాణాలకు తెగించి మరీ అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి తమవంతు సాయంగా పాలు గుడ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో 26 వార్డు తెలుగు యువత సభ్యులు ముక్కా శివ స్థానిక యువత పాల్గొన్నారు ఈరోజంటే లాక్డౌన్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఈరోజు వరకు ప్రతిరోజు చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 26 రోజు ఉన్న మా శానిటరీ సిబ్బందికి గుడ్లు పాలు ఇవ్వడం జరిగింది అలాగే వారికి రోజు ఉదయం పని స్టార్ట్ అవగానే టీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంతకుముందు కూడా వాళ్ళకి టిఫిన్స్ కానీ బిర్యానీ కానీ ఇంకా అలాగే ఇంతకుముందు కూడా వాళ్ళకి ఎందుకంటే ఈ లాక్డౌన్ సమయంలో పోలీసులు కానీ డాక్టర్లు కానీ వాళ్ళతో పాటు శానిటరీ సిబ్బంది కానీ ఈ కష్ట సమయంలో ఈ క్లిష్ట సమయంలో ఈ శానిటరీ సిబ్బంది అనేది చాలా ముఖ్య పాత్ర అందుకని వీళ్ళ కష్టాన్ని గుర్తించి మా వంతుగా వాళ్ళకి ఏ సమయంలోనే ఏ కష్టం అనిపించినా అది ఏం కావాలనుకున్న వాళ్ళని అడిగి తెలుసుకొని అది మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇదే కాకుండా ప్రతి సేవా కార్యక్రమాలు ఈ 26వ సంవత్సరం ఈ 26వ సంబంధించి మాకు అధికారంతో కానీ గెలుపోటములతో కానీ పార్టీలతో కానీ ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి మా తండ్రి గారు కానీ తర్వాత గత 15 సంవత్సరాల నుంచి మా అమ్మగారు కానీ గత 10 సంవత్సరాల నుంచి నేను కానీ
ప్రజలకు ఎప్పుడు ప్రజలతో నిత్యం ఉంటూ ప్రజల మధ్యనే ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నాం. అంతేగాని విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ 35వ వార్డు సామాజికవేత్త విల్లూరి భాస్కర్రావు వెలంపేట పోస్ట్ ఆఫీస్ లైన్ పన్నుపుల్లల సందులో గడప గడపకు వెళ్లి 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడత కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని రెండో విడత నిత్యావసర సరుకులు పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రోజుకు 500 కుటుంబాల చొప్పున 6000 కుటుంబాలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు సత్యనారాయణ, తాతారావు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నిబంధనలు ఇవన్నీ కూడా 26వ వార్డు తరఫున ఇండిపెండెంట్గా మన వల్లూరు భాస్కరరావు గారు నిలబడుతున్నారు కనుక ఆయన కరోనాలోని కష్టంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఏదో సాయం చేయాలనే దృక్పథంతో ఈరోజు ముందుకొచ్చి వీరందరికీ కూడా ఆయనకి తోచిన సహకారం అందించడం జరుగుతుంది కనుక ఆయనకి వీళ్ళందరి తాలూకు ఆశీర్వాదాలు ఉండాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. భారత రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ పాటించి నేటికి 30 రోజులు పైగా అవుతుంది. ఈ పాత 26 కొత్త 35వ వార్డులో ప్రజలు చాలా డిసిప్లిన్కి మారిపోయారు. ఇలా ఇంత డిసిప్లిన్గా ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకే పరిమితం అయినందుకు వీళ్ళందరినీ కూడా ఎంతో ప్రశంసించాలి. వీళ్ళ తాలూకు క్రమశిక్షణకి, వీళ్ళ తాలూకు డిసిప్లిన్కి నేను మెచ్చి ఇంత లాక్డౌన్ చర్యలలో ఏదైనా వీళ్ళకి మా ట్రస్ట్ యందు ఏదైనా సరే సహాయ సహకారాలు అందించాలని, మా తల్లిదండ్రుల పేరు మీద ఒక ట్రస్ట్ స్థాపించి ఈరోజు ఈ 35వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డోర్ టు డోర్ గడప గడపకు వెళ్ళి 9 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని మా ట్రస్ట్ నిర్ణయించుకుంది. అలాగే రాబోయే రోజుల్లో ఇటువంటి కాయ కష్టం కూడా, అంటే ఎటువంటి కష్టం రాకూడదని కోరుకుంటున్నాను. ఏ కష్టం వచ్చినా సరే మా ట్రస్ట్ తరపు నుంచి సేవ. కరోనా లాక్డౌన్ వల్ల ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పేదలు, అభాగ్యులు, వలస కూలీలకు వైసీపీ నాయకులు, కేబుల్ ఆపరేటర్ ఎడ్ల శ్రీనివాస్ గత 15 రోజులుగా భోజనం అందజేస్తూ ఆకలిని తీరుస్తున్నారు. అందులో భాగంగా తాటిచెట్లపాలెంలో సుమారు 100 పేద కుటుంబాలకు గుడ్లు, పాలు పంపిణీ చేసి మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవగా భావించి తనకున్న దానిలో కొంత ఖర్చు చేసి కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలు, అభాగ్యుల ఆకలి తీర్చడం సంతోషంగా ఉందన్నారు. కరోనా లాక్డౌన్ నిబంధనలను పోలీస్ యంత్రాంగం పటిష్టంగా అమలు చేస్తోంది. ప్రధాన రహదారులపై నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతున్న వారిపై జరిమానాలు విధించడం, వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేయడం, తాజాగా కరోనా నిబంధనలపై హెచ్చరికలు జారీ చేసేందుకు ఈకో సౌండ్ సిస్టమ్ను వినియోగించడం వంటి చర్యలు చేపడుతున్నారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనాను తరిమివేయాలని అక్కైపాలెం రెడ్ జోన్ ఏరియా ప్రత్యేక పోలీస్ అధికారి జురెడ్డి మురళి తెలిపారు. చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ గత నెల నుంచి వచ్చే నెల 3వ తారీఖు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే నిబంధనలు ఇచ్చాయో ఆ ఆంక్షలు అలాగే కొనసాగుతున్నాయి, వచ్చే నెల 3వ తారీఖు వరకు కొనసాగుతాయి. ఇకపై వచ్చే నెల 3వ తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు బట్టి అది పొడిగిస్తారా లేదా అన్నది తదుపరి ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు నిర్ణయాలు బట్టి ఉంటుంది. ఏదైతే లాక్డౌన్ నిబంధనల ప్రకారం మన కంటైన్మెంట్ జోన్లో వాళ్ళు లోపల లోపటే ఉండాలి, బయటికి రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని 13 చెక్ పోస్టులు పెట్టారు. మిగతా దారులన్నీ కూడా మూసివేసి అందరినీ వెరిఫై చేసి పంపిస్తున్నారు. ఎమర్జెన్సీ సర్వీసులు లేదు, ఎసెన్షియల్ సర్వీసులకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే వెరిఫై చేసి పంపిస్తారు. అది కూడా నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాలంటీర్ సిస్టమ్ కూడా రెవెన్యూ ఆర్ స్ట్రెంగ్తన్ చేసి అందరికీ డోర్ టు డోర్ వెళ్ళే విధంగా అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకి ఇక్కడ నావల్ అధికారులతో కూడా అనుసంధానం అయ్యి లాంగ్ రేంజ్ ఎకాస్టిక్ డివైస్ అనేది ఒకటి ఏర్పాటు చేసే ప్రయత్నంలో సీనియర్ అధికారులు వెరిఫై చేస్తున్నారు. దాని ద్వారా ఒకే ప్రాంతం నుంచి ఒకే సమయంలో ఎక్కువ మందికి సమాచారాన్ని కానీ నిబంధనలు కానీ సూచనలు కానీ తెలియజేసే విధంగా రంజాన్ మాసం కాడి ముస్లిం సోదరులు ఎటు పరిస్థితుల్లో కూడాను దయచేసి పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క ఇళ్లలోనే మీరు ప్రార్థనలు జరుపుకోవాలను,
ఎట్టి పరిస్థితుల్లో కూడా మసీదులకు వచ్చి మాస్కేల్లో ప్రేయర్స్ జరిపినట్లయితే అతిపెద్ద ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. మరికొందరికి వైరస్ సోకకుండా మీరందరూ కూడా ప్రజలు సహకరించినట్లయితే పోలీసు అధికారులు ఉన్నతాధికారులు అలాగే జీవీఎంసీ రెవెన్యూ అధికారుల సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నంలో మరో కేసు నమోదు కాని నగరంగా మనందరం ముందు తీసుకెళ్తామని ఆశిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలి, మంత్రి ముత్తంశెట్టి పిలుపు. అప్రమత్తతతోనే కరోనా కట్టడి, కోవిడ్ పరీక్ష చేయించుకున్న విశాఖ ఎంపీ ఎంవివి. నాడు కళకళ నేడు వెలవెల, కరోనా దెబ్బకు సాగర తీరాన సందడి కరువు. జిల్లాను కుదిపేసిన అకాల వర్షాలు, పంట నష్టం కుదేలైన అన్నదాత. కరోనా అనుమానిత లక్షణాలున్న ప్రతి ఒక్కరూ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలి, వైద్యాధికారుల సూచన. ఎక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.